நல்லா ஆகாது. நமஸ்தே, நான் பேர் கல்யாண் தலீப் சுங்கரா. வெல்கம் டு காமனர் லைப்ரரி. దరిద్రుడు నా రాతేండో నా రాజకీయ జీవితం ఎందుకు ఎలా ఉంటుందో తెలియదు. నిన్నే చాలా పాజిటివ్గా మంత్రి రోజా గారి గురించి మాట్లాడాను, అమర్నాథ్ గారి గురించి కూడా మాట్లాడాను. బొసాలాగా ఎల్లు ఉండదు, వాళ్ళు ఆల్రెడీ ప్రజాప్రతినిధులుగా బిజీగా ఉండుంటారు. చాలా గౌరవప్రదంగా నేను వీడియో చూడబోతే కూడా చూడండి, ఎక్కడ వ్యంగ్యం రాకుండా ఎటకారం రాకుండా చాలా వరకు నా ప్రయత్నాలు నేను చేశాను. కానీ నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోవడం ఏమైందంటే ఇప్పుడు మ్యాచ్ గెలిచి మనం బ్యాటింగ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నిన్న మనం బౌలింగ్ పద్ధతిగానే చేసాం, వాళ్ళే మరీ విచిత్రంగా మరి వాళ్ళు హ్యాండిల్ చేశారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనం కూడా చేయాల్సి వస్తుంది. మీరు మాట్లాడుకోండి, పక్కన మాట్లాడుకుని వీడియో చేస్తుంటాను నేను. అయితే విషయంలోకి వెళ్తే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అక్కమాడింది నడిపించాలని గొప్ప నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైజాగ్ ని పరిపాలనా రాజధానిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా విషం చిమ్ముతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. వైజాగ్ ని అంతర్జాతీయ స్థాయికి సిటీగా దాన్ని డెవలప్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తుంటే దాన్ని ఒక క్రైమ్ సిటీగా అక్కడున్న ప్రజల్ని అవమానించే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా నిన్న మీరు చూసుంటారు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ పవర్ స్టార్ కాదు ఈయన రీమేక్ స్టార్ అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ల గురించి వాటి గురించి నువ్వు మాట్లాడకి, నేను చూస్తేనే అసహ్యం కంపరం ఎలపరం వస్తాయన్నమాట. అంటే నిన్ను ఎవరన్నా మాట్లాడినప్పుడు మనకి మంత్రముగ్ధులైపోని మన శత్రువులైనా కూడా వెనబుద్ధి అవ్వాలి. నిన్ను చూస్తేనే జోడించుకుని దబా దవడ మీద మింగాల మీదనమాట, కుర్చీని మారతా పెట్టి ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే చెప్తాను నీకు, విశాఖని ఎవడో క్రైమ్ సిటీ కింద చేయడం ఏంటి? నువ్వు గూగుల్లోకి వెళ్ళి క్రైమ్ సీన్ విశాఖపట్నం అని కొడితే 300 కేజీలు గంజాయి పట్టుకున్నారంట, 250 కేజీలు గంజాయి పట్టుకున్నారంట, పలానా వాళ్ళు పలానాల మీద దాడి చేశారంట, మద్యం మత్తులో పలానా రేసింగులు చేస్తున్నారంట అని విశాఖపట్నంలో లాండ్ ఆర్డర్ని పక్కద్రోవ పట్టించినటువంటి తట్టబొక్కయ్య నా కొడుకులు వైసీపీ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గాల్లో అత్యధికంగా జరుగుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. దానికి సంబంధించి కొత్తగా ఎవరో వచ్చి చేసే ప్రొజెక్షన్ ఏంటి? మేము చేసే పరిపాలన రామరాజ్యం మీ బిల్డప్లు ఏంటి? అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైమ్ రేటు సినారియోస్ అన్నింటిని కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాలు అడ్రస్ చేస్తే అవి జీరో అవ్వలేవు కదా అంటే అవ్వలేవు కదా అని చెప్పి మాట్లాడడం మానేస్తారా? అవ్వలేవు కదా అని క్రైమ్ను నార్మలైజ్ చేస్తారా? ఎక్కడి నుంచి వస్తాయి నీకు తెలివితేటలు? జనాల అసమర్థత నుంచి, జనాల అనాలోచిత తత్వం నుంచి వస్తాయా? అంటే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని. చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్ట్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఒకటి, లేదా సిపిఐ సిపిఎం ఒకటి, బీజేపీ ఒకటిని, వేరే వేరే పార్టీలు కాంగ్రెస్ ఒకటిని మాట్లాడతాయా? ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా ప్రభుత్వం యొక్క విధానంలో ఉన్నటువంటి లోటుపాట్లనే మాట్లాడితే దానికి రీమేక్ ఏంటి? ఏదో పేడకల్లు అద్దుకున్నట్టు మొగ నిండా కూడా మేకప్ వేసుకుని వచ్చి కూర్చుంటావు కదా నువ్వు, సిగ్గు లజ్జ లేకుండా నీకు కడిగితే అలా బకెట్ నీళ్ళు కావాలి నీకు, నీ మొఖం మీద మేకప్ కడుగుతానికి ఎందుకు ఎగస్తానని అడుగుతున్నాను నీకు? నీ హావభావాలు ఏంటి? నీ విధానాలు ఏంటి? ప్రజాక్షేత్రంలో ప్రజల మీద నీకు ఉన్నటువంటి ఫోకస్ ఏంటి? మేకప్ నీ వ్యక్తిగతం, కుదరదు మాట్లాడటం అంటే కుదరదు. మనం మాట్లాడలేదంటే మా అధికార ప్రతినిధి గురించి వైసీపీడు తర్వాత ఏదో క్షమాపణ చెప్పాడు అనుకోండి పబ్లిక్ స్పేస్లో. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేస్తావు, నువ్వు డేస్ చేస్తావు అనుకుంటావు ప్రతిసారిని. ఎంత గౌరవం ఇచ్చి మాట నేను నీకు గౌరవం నిలబెట్టుకున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు రీమేక్ స్టార్, సిగ్గేమని ఉందని బతికి ప్రతిపక్షానికి పార్టీకో మాట మాట్లాడతారా? రుషికొండ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట, చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు. అక్కడ క్రైమ్ రేట్ ఉంది, అక్కడ గంజే ఉంది, లేదా అక్కడ మన గుడ్డ అమర్నాథ్ గడ ఉన్నాడు గుడిసేట, వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు, దాని గురించి మాట్లాడతారు. ప్రతిపక్షానికి ఒక గొంతు ఉంటుందా, పార్టీకి ఒక గొంతు ఉంటుందా? ఎవరు చెప్పాడు నీకు? నీ మొగాన మళ్ళీ ప్రెస్ మీట్ ఒకటి నీకు పెద్ద పెద్ద లైట్లు వేసి మళ్ళీ నీ కెమెరా ముందుకు రావడం సరదా అయిపోయింది నీకు. పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్ళి అదే హడావిడి చేస్తున్నాడు, రిషికొండను బోడిగుండు చేసేసారు, బోడిగుండు చేసేసారని. బోడి వెదవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. బోడి మొండలంతా కూడా ప్రెస్ మీట్ అంటే ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. సన్నగొన్నాడు దూకాడు, నువ్వు మెట్లు కూడా సరిగ్గా ఎక్కలేవు కదా నాలాగా. అక్కడ ఏం లోపాలు కనిపిస్తున్నాయి, ఏం అక్రమాలు జరుగుతున్నాయి, ఏ కప్పుల్స్ అక్కడ కూర్చున్నారు, ఎవరు ముద్రెట్టుకున్నారు, బీచ్ లో ఎవరెవరు చూసుకున్నారు, ఈ అడుగు అక్రమాలు జరుగుతున్నాయి అంతే, ఒకటే మాట. నేను చెప్తాను నీకు అక్రమాలు ఏంటో సక్రమాలు నేను చెప్తున్నాను. నెక్స్ట్ పవన్ కళ్యాణ్
ప్రజలు అడుగుతున్నారా దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ అలాగే రఘురామ కృష్ణం రాజు ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకి వెళ్ళారు కదా ఏ కోర్ట్ అయినా ఇది అక్రమ కట్టడం ఈ నిర్మాణాన్ని ఆపేయండి చదువుకోవాలి ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లకు వచ్చే ముందు ప్యాడ్ వేసుకుని మొక్కానికి రావడం కాదు చదువుకు సావాలి అందుకే ప్రజలు ఎవడో కూడా చదవడం కదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది ఆర్డర్ని సుప్రీంకోర్టు సెట్ అసైడ్ చేస్తా కమెంట్స్ ఏం చేసింది ఆర్డర్ కాపీలు బయటికి రావు కదా మనం కాబట్టి నీట్గా తయారై వచ్చి అప్రంగా మింగుకు వచ్చినటువంటి డబ్బులతో మంచి నీట్గా నలగని చీరలు కట్టుకుని వచ్చి ప్రెస్ మీట్లు ఎట్టేసి మనం కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారు అనుకోకూడదు ఏదో పేడమోక వేసుకుని అదేందా ఏం చెప్పారా ఎక్కడ కూడా పెడతాను చదువుకు సావు వీడియో చూసినా కొంత నాలెడ్జ్ నేర్చుకో ఎస్సీ సెట్స్ అసైడ్ ఎన్జీటీ ఆర్డర్ ఆన్ స్టాపింగ్ కన్స్ట్రక్షన్ అట్ రుషికొండ టైట్లో చదివి సచ్చుంటావు లోపల కంటెంట్లోకి వెళ్ళు అందుకే వాళ్ళు హెడ్లైన్స్ చదివి ప్రెస్ మీట్లు ఎట్టకూడదు దాంట్లో ఏం చెప్తుంది ద టాప్ కోర్ట్ వాజ్ హీరింగ్ ఎ ప్లీ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లెడ్ బై ద సీనియర్ అడ్వకేట్ ఏఎం సింగ్వి ఛాలెంజింగ్ ది ఎన్జీటీ ఆర్డర్ విచ్ హ్యాడ్ ఇన్ మే స్టాప్డ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అట్ టూరిజం ప్రాజెక్ట్ అట్ రుషికొండ హిల్స్ ఇన్ విశాఖపట్నం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ వర్క్స్ ఆపమని చెప్పి ఇచ్చినటువంటి ఆర్డర్ తదనంతరం సింగ్వి సీనియర్ అడ్వకేట్ అని రికార్డ్ ఆయన రిప్రజెంట్ చేసిన తర్వాత వింటూ ఏం చెప్పింది బెంచ్ అంటే ద బెంచ్ సెడ్ దట్ సిన్స్ ద హైకోర్ట్ హ్యాడ్ అలౌడ్ కన్స్ట్రక్షన్ therefore it will be appropriate for it to take a decision in the matter striking a balance between development and environmental issues neeku english alaga ochchavado man ala sayantram aithe quarter batch kaabatti neeku ardham edar chipsestha neenu supreme court evandi high court anumathalu ichinappadiki aa anumathalu konasaginchalsinatondi paristhithi unnappadiki first national green tribunal order lo oka contradictory statements ichindi aa contradictory statement endu kuda cheptanu aa order endu set aside endu kuda cheptanu cheptu kuda supreme court evandi if construction striking a balance between development and environmental issues prakruti sambandhitavaina vishayalani samajika abhivruddini rendittilni kuda tarkamlo veste samatulyatato vaatini vyavaharinchala prakruti sahajavaina vanarulu kaapadukovala prajalaku avasarana abhivruddi andajeyala ante ye meraku abhivruddi avasaramu ఎంత మేరకు ప్రకృతి వనరుల్ని ఇర్రిపేరబుల్ డ్యామేజెస్ చేయగలుగుతామో ఈ అంశాలన్నీ కూడా బేరీజ్ వేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించమంది అక్కడితో ఆపల అడ్వకేట్ బాలాజీ శ్రీనివాసన్ కౌన్సిల్ ఫర్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కంటెండెడ్ దట్ హిల్స్ హ్యావ్ బీన్ షేవ్డ్ ఆఫ్ అండ్ ఇట్ కెనాట్ బి రిస్టోర్డ్ అండ్ ఇన్సిస్టెడ్ దట్ ఇఫ్ కన్స్ట్రక్షన్ ఫర్ రిసార్ట్స్ వాట్ టు కంటిన్యూ దెన్ హిల్స్ విల్ బి లాస్ట్ ఆయన ఏం చెప్పారు రఘురామ కృష్ణరాజు గారి తరపున అడ్వకేటు బోడుగుండు కొట్టినట్టు కొట్టేస్తున్నారు సార్ కొండనే ఆ రిసార్ట్స్ అన్ని ఎంతవరకు అవసరం అనేది పక్కన పెడితే ఇది ఇర్రిప్లేసిబుల్ అండ్ ఇర్రివర్సిబులే కదా ఒక కొండని మానవుడు నిర్మించలేడు కదా బొచ్చులో రిసార్ట్లు ఎడగాలంటే కట్టుకోవచ్చు కానీ కొండనైతే మానవుడు నిర్మించలేడు కదా ఆ కొండ మీద రిసార్ట్ కడితేనే గుడిసైడ్ అందులో కూర్చుని అక్కడ ఎదపోలని చేయరు కదా అందుకు ఉన్న రిసార్ట్ని ఎంత మేరకు పూర్వం ఉందో ఆ పూర్వాలి అక్కడ ఏపీ టూరిజంకి సంబంధించినటువంటి రిసార్ట్ ఉండేది కదా ఆ మేరకే పోను రీకన్స్ట్రక్షన్ చేస్తే ఎవరో పట్టించుకోబోదురు కానీ దాన్ని మొత్తాన్ని బోడుగుండు కొట్టి ఇంకా వైశాల్యాన్ని పెంచేస్తామని చెప్తున్నారు ఇంకా లగ్జరీ రిసార్ట్ అంటున్నారు కానీ రిసార్ట్ అనేటువంటిది ఎంతమేరకు అవసరం మామూలు రిసార్ట్ కంటే లగ్జరీ రిసార్ట్ ఏంటి దానికి ప్రకృతి సహజమైన చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నా నీకు ఎందుకు చెప్తున్నా ఇది అండర్లైన్ చేసుకో చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న దాన్ని ఇర్రివర్సబుల్ డ్యామేజ్ చేయలేం కదా నేను ఆర్గ్యుమెంట్ చెప్పాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారు ద బెంచ్ ఆస్క్డ్ ద పార్టీస్ టు మూవ్ బిఫోర్ ద హైకోర్ట్ ఇన్ ద మ్యాటర్ అండ్ ఆల్సో గ్రాంటెడ్ లిబర్టీ టు రాజు టు ఫైల్ అండ్ ఇంప్లిమెంట్ పిటిషన్ ద బెంచ్ సెడ్ దట్ హైకోర్ట్ టేక్స్ ఎ కాల్ ఆన్ ది ఇష్యూ ద కన్స్ట్రక్షన్ విల్ పర్మిటెడ్ ఓన్లీ ఆన్ ది ఫ్లాట్ ఏరియాస్ తిరిగి అర్థమవుతుందా ఇంగ్లీష్ టు తెలుగు మళ్ళీ చెప్తాను ఓన్లీ ఆన్ ది ఫ్లాట్ ఏరియాస్ సైడ్ ఎడింగ్లు చదువుతావు కదా మ్యాటర్ చదవవు కదా ద బెంచ్ సెడ్ టిల్ ద హైకోర్ట్ టేక్స్ ఎ కాల్ ఆన్ ది ఇష్యూ ది కన్స్ట్రక్షన్ విల్ బి పర్మిటెడ్ ఓన్లీ ఆన్ ది ఫ్లాట్ ఏరియాస్ అండ్ ద ఏరియా where the construction existed earlier enta mundu aptdc idi aro 10 cent lo 20 cent lo unte enta meraku undo dani meede construction konasaginchandi the top court also made it clear that no construction will be carried out on areas excavated from the hills bodugundu kattina prantallo kattadalu chethe bagodu ani cheppindi okay and parties are at liberty to raise issues which should be considered by the high court in accordance with the law కేసు ఎక్కడ డిస్పోజ్ చేసేసి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్తో యథేచ్ఛగా
విచ్చలవిడిగా పరదాలు కట్టేసి మన ఇష్టారాజ్యం కింద ఎవరిని రానివ్వకుండా కట్టేసుకోమని చెప్పలా. రోజా పర్యాటక శాఖ మంత్రి కాబట్టి కింద ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి బ్రీఫ్ తెప్పించుకుని సినాప్సిస్ చదువుకున్న తర్వాత ప్రెస్ మీట్కి రా. ఎక్కడైనా చెప్పారా? మరి ఎవరు చెప్పారు? జస్టిస్ హిమా కోహ్లీ గారు నాకు నా ఇక్కడ తెలంగాణ హైకోర్టులో జడ్జి కింద ఉన్నప్పుడు పిల్ నెంబర్ 13/2021 ఆన్లైన్ లోన్ యాప్స్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జస్టిస్ ఆవిడ, గొప్ప జస్టిస్ ఆవిడ చాలా స్పష్టంగానే ఆర్డర్ వెలువరిచారు కదా. ఇంకెందుకు మనకి మన బతికేట్ కోర్టులకు వచ్చి సచ్చిది ఎక్కడ ఉంటుంది? మనం పోసి చదివేది కూడా వెళ్ళారు. ఇప్పుడు ఆల్రెడీ గడ్డెట్టారు నీకు. సుప్రీంకోర్టు ఎత్తేసి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అది చెప్పు ప్రజలకు, ఇదే చెప్పు. నీ బొత్తుకు ఆర్డర్ ఏంటో తెలుసా నీకు? నీ బొత్తుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బొత్తుకు గురించి మాట్లాడి నీ బొత్తుకు తెలుసా ఆర్డర్ ఏంటో? ఆర్డర్ చదివినిపించాను కదా. నీకు దమ్ము ఉంటే, నీకు సిగ్గు లజ్జ మానవ అభిమానులు అంటే ఏమన్నా ఉంటే ఆర్డర్ రేపు వద్దు ప్రెస్ మీట్ పెట్టి వితౌట్ మేకప్ పోసి చదివినిపించు. నువ్వు కెమెరా జనాలు ఎవడో చూడపోతే పని, వాయిస్ ఓవర్ ఇద్ది కానీ మేకప్తో సొత్తం దరిద్రం నిన్నంటే నీ బొత్తుకుల గురించి మాట్లాడేస్తుంది. ఓహో, హైకోర్టుకి మేము చేసే ప్రతి డెవలప్మెంట్ కూడా, డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద పదాలు, అఫిడవిట్ రూపంలో అందిస్తూనే ఉంది. మరే రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఎందుకు? కోర్టు మిమ్మల్ని యథేచ్ఛగా కట్టేసుకోమన్నప్పుడు అఫిడవిట్లు ఎందుకు ఇస్తున్నావు? కోర్టు మిమ్మల్ని ఎలా పడతాలో కట్టేసుకోమని అఫిడవిట్లు ఎందుకు ఇస్తున్నావు? పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తికి ఏం తెలియాలి? తెలియాల్సింది కదా కోర్టు ప్రొసీడింగ్స్. అఫిడవిట్లు ఇచ్చి కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తున్నావు? అక్కడ ఎందుకు జాయింట్ కమిటీ వేసింది హైకోర్టు కూడాను? అక్కడ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానం ఏంటి? ఆ బ్యాలెన్స్ మీరు చూపించుకునే కొనసాగించాల్సిన పరిస్థితి లేదా? ఆ బోర్డు కొండ కొట్టేసిన ఇవ్వాలి కదా ప్రభుత్వం అన్న సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండదా? పూర్వం అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత? ఆ సైట్ ఎంత? ఆ సైడ్ దాటేసి మీరు కొట్టేసిన బోర్డు గుండె ఎంత? ప్రకృతి సహజమైనటువంటి దానికి నువ్వు చేసిన డ్యామేజ్ ఎంత? దాని గురించి మాట్లాడి నీకు దమ్ముందా? పర్యటన శాఖ మంత్రి కింద కంటెంట్ మాట్లాడారు నీకు? ఎందుకు ఉండదు? నువ్వేం నువ్వేనా మహారాణి అనుకుంటున్నావు? నీకు ఏమైనా పెద్ద ఆడ పెద్ద మహారాజు నీకు పొట్టు నీకు ఏమైనా సామంతరాజ్యం రాసిచ్చాడు అనుకుంటావు? నాకు అర్థంగా కడుతున్నా. మీకేంటంటావేంటి? ప్రజల తరఫున ప్రతిపక్షాలు మాట్లాడితే మీకేంటంటావేంటి? డెమోక్రసీలో డిక్టేటర్షిప్లో ఉన్నావు నాకు అర్థంగా పెడుతున్నాను. భూమి 3 అడుగులు ఉన్నావు, నీకు ఏమన్నా 3 అడుగులు ఇలా వామనాసుర ఆకాశంలో పైకెత్తేసి ఇది నువ్వు తీసుకోమ్మా అంగరాజ్యాన్ని, నువ్వు తీసుకోమ్మా అంగరాజ్యాన్ని నీకేమైనా ఇచ్చాడా? నా తిరిగి కడుతున్నాను నేను. నీకు సంబంధం ఏంటా? పవన్ కళ్యాణ్ సంబంధం అంటే ఏంటంటే ప్రజలు 10 లక్షలు ఓట్లు వేసారు ప్రతిపక్ష పార్టీ, అది సంబంధం ఏంటావేంటి? నువ్వు రాణిలాగా ఏదో రాజులాగా ఏంటిది? ఈ కర్మ ఏంటి అన్నా నేను? నువ్వు కాలు మీద వేసుకుంటావు ఎడది మాకు ఎందుకు అన్నాను నేను? మాకు కర్మ ఏంటి అన్నాను నేను? ప్రభుత్వ కట్టడాలని అభివృద్ధి చేస్తుంటే పాత వైపు చాలా అలా మార్చకూడదు. మనం పాత వైపు మార్చేస్తే ఎలాగా? పాపం చాలా తెలుగు కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటా. ఏదో మంచి పాయింట్ మాడుతుంది మంత్రి కదా. ఋషికొండ ఎదురుగా కొండ మీద రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయి. ఋషికొండ ఎదురుగా ఐటీ టవర్స్ కొండ మీదే ఉన్నాయి. అలాగే ఉడా హౌసింగ్ కాలనీ ఋషికొండకి మంత్రి అలాగయ్యేవో. ఎప్పుడన్నా దగ్గర డబ్బులు లేవు కదా రాజకీయంగా నేను పోటీ చేయగలుగుతానని నిరాశ వచ్చినప్పుడల్లా సాక్షి ఛానల్ పెట్టుకుని మీ మంత్రులు ఎవరి వీడియోలు చూసినా నాలో కొత్త పునర్జీవనం కలుగుతుంది. ఏంటి ఏళ్ళ మంత్రులు అవగాలింది ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అవ్వాలని ఆశ చిగురింతుంది. మీ ముఖాలు చూసినా, మీ ప్రెస్ మీట్లు చూసినా నూతన ఉత్సాహంతో మళ్ళీ రాజకీయాలు చేయాలని పెట్టుంది. ఇందుకే తెలుసా, ఋషికొండ ఎదురుకొండ ఏదో కొండ అంటున్నాం, అది ఏదో కొండ కాబట్టి దానికి చారిత్రాత్మకమైన ఐడెంటిటీ ఉంటే గత ప్రభుత్వాలు ఇచ్చినప్పుడే వాటికి సంబంధించినటువంటి స్టేలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డో లేకపోతే ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డో వాటికి సంబంధించి కోర్టులకు ఎక్కుదురు. నీకు అర్థమవుతుందా? ఏదో కొండ అన్నో తప్ప పలానా కొండ అని చెప్పలేవే. యూరోపియన్స్ కాలం నాటి నుంచి షుగర్ లోఫ్ కింద ఉంటుంది అనేటువంటి ఐడెంటిటీతో ఋషికొండ అనేటువంటి దాని మీద సప్తవర్ణికలకి సంబంధించినటువంటి సప్తమాలికా విధానమైనటువంటి శివాలయంతో పాటు ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని ఎన్నో ఒడిదుడుకుల నుంచి కాపాడినటువంటి విధానం, ఆ కొండకు ఒక ప్రాశస్త్యం అనేటువంటిది ఉన్నది. ఆ కొండని అన్ని కొండల్ని కలిపేసి
జూబ్లీ హిల్స్లో మీ అన్న కట్టుకోలేదా, బంజారా హిల్స్లో నువ్వు లేవా, సిగ్గేమన్నా పెట్టారా నీకు, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ రుషికొండ ఒకటేనా, ఎలాగయ్యో పర్యాటక శాఖ మంత్రి కింద, ఏది హెరిటేజ్ మాన్యుమెంట్సో తెలీదు, దేని యొక్క విలువేంటో తెలీదు, దేనికి ఉన్న ప్రాశస్త్యం గుర్తింపు ఆ ప్రాంతానికి ఉన్నటువంటి విధానాన్ని దేన్ని కాపాడాలో తెలీదు, ఎందుకయ్యో మంత్రివి, మంత్రోకముందు ఎప్పుడైనా నీ కాస్ట్లీ చీరలు చూసావా, మంత్రోకముందు ఎప్పుడైనా నీ కొడుకు కాస్ట్లీ కార్లు చూసావా, ఎందుకని నాకు తెలిసి నువ్వు గుర్తుండగా 2014లోనో 2015లోనో అనుకుంటా, నాకు తెలిసా పంచవతీ కాలనీ మణికొండలో ఉన్నప్పుడు ఎక్స్యూవీ 500లో తిరిగేదానిది. ఇప్పుడు కొడుకు లగ్జరీ కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల ఓట్లేసి గెలిపితే తటపొక్కైనా కొడుకుని తీసుకొచ్చి మంత్రి పదవులు ఖర్చు పెడితే నువ్వు మంత్రి పదవులతో ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసుకుంటా నువ్వు చేసేటువంటి దందాలు ఇవి. నీ బతుకు మళ్ళీ ప్రెస్ మీట్లు, నువ్వు ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో చెప్పడాలు, ఋషికొండని జూబ్లీహిల్స్ కొండని ఒకటే అని చెప్పేటువంటి దౌర్భాగ్యం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడపదడప కొండల మీద స్టూడియోలు ఎందుకు కడుతున్నారు అనేటువంటి కర్మ, అంటే నీకు హెరిటేజ్ మాన్యుమెంట్స్కి చరిత్ర నువ్వు గూగుల్లోకి వెళ్ళి హిస్టరీ ఆఫ్ ఋషికొండ అని కొడితే యూరోపియన్స్ కాలం నాటి నుంచి దానికి ఉన్నటువంటి విలువేంటి అనేటువంటిది తెలుస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నావో నీకే తెలీదు. అలాగే మీరు చూస్తే టీటీడీ టెంపుల్ కూడా ఇంకొక సైడ్ కొండ మీదే ఉన్నాయి సార్. కొండ మీద ఉన్న ఈ కట్టడాలన్నీ నీ కళ్ళకి కనిపించడం లేదా? ఈ పక్కన డాన్స్ చేసినటువంటి సైడ్ ఆర్టిస్టులు కూడా కనపడలేదని అడిగావు ఎప్పుడన్నా? నువ్వు హీరోయిన్ అనేటువంటి నీ గుర్తింపు ఉండడం వల్లే కదా ఆ చిరంజీవి అనే వ్యక్తి ఎందుకు పెట్టుకున్నాడు ఆ రోజు నేను ముగ్గురు మనగాలు ఇప్పటికీ తెలియదు నాకు. నువ్వు అసలు ఏంటో కూడా అర్థం కావు నాకు. కరెక్ట్గా అప్పాయి బాబాయ్ మాటలు మాడుతూ తిరుగుతూ ఉంటావు నువ్వు. నీ పక్కన ఉన్న సైడ్ ఆర్టిస్టులకి నీ రెమ్యునరేషన్ ఇమ్మంటావా? నీ పక్కన పనిచేసినటువంటి సైడ్ క్యారెక్టర్లు కూడా నీ రెమ్యునరేషన్ ఇమ్మంటావా? ఇవ్వమనవు కదా. నీకు ఎలాగైతే సినిమాల్లో మంచో చెడో పసుపో నీలమో ఇరుపో ఏదో గుర్తింపు ఏదైతే ఉందో ఆ రకంగా ఆ కొండకి పవిత్రమైన గుర్తింపు ఉంది. నీకు ఆ పవిత్రమైన గుర్తింపు అని నేను చెప్పను, ఉపమానం కోసం చెప్పాను. ఏదో ఉపమా మోగానికి అర్థవద్ద లేదు. కళ్ళు కళ్యాణ్ జ్యువెలర్స్లో తాకట్టు పెట్టావా? నువ్వేమన్నా ఎక్కడన్నా వద్దన్నాను. మాట్లాడితే ఇప్పుడు జెండర్ బేస్ మీద గౌరవం ఇవ్వలేం మనం. నీ పద్ధతి బట్టి నీ కాండక్ట్ బట్టి గౌరవం ఇస్తాం. శూర్పణకు కూడా ఫీమేలే, అలాగే శూర్పణకు రాముడు లక్ష్మణుడు గౌరవం ఇవ్వలేరు కదా. ఏదో ఆది పురుషులు చూపించినట్టు చేతిలో దండం పెట్టలేము కదా నీకు. నువ్వు మాట్లాడేది చూస్తుంటే కొండ మీద కట్టడం తప్పైతే మరి నీ ఇల్లు మీ అన్న ఇల్లు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అని కొండ మీదే ఉంది కదా. మనిషి ఓ పశువు పర్యావరణం ధ్వంసమైపోతుందని నీకు అనిపించలేదా? అలాగే చూస్తే 100 ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ కొండల్లోనే కట్టారుగా, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ప్రెస్ మీట్ పెట్టేవారు ఎదురుకుండా ప్రెస్ వాళ్ళు కూర్చున్నారు చూసావా, వాళ్ళది ఫస్ట్ దౌర్భాగ్యం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టేవారు ప్రజలు చూస్తున్నారు చూసావా, వాళ్ళది రెండో దౌర్భాగ్యం. నిన్ను నగర ప్రజలు నువ్వు ఏడితే నేను గెలిపించారు చూసావా, వాళ్ళది మూడో దౌర్భాగ్యం. నేను నీ కౌంటర్ చేస్తున్నాను చూసావా, నాకంటే దురదృష్టవంతుడు ప్రపంచంలో ఉండడం తెలుసా నీకు. పొద్దున కోర్టు ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, మానేసి నీ తట్టబొక్క వీడియో కౌంటర్ చేస్తున్నాను చూసావా. బలహీనత మనిషిని ఎంత పలసపరుతుందంటే రాజకీయంగా ఎప్పుడో ఒకప్పుడు ఎదగాలంటే దిక్కుమాలు కోరుకోవడం వల్ల కాదా? ప్రశాంతంగా అడ్వకేట్ అని రికార్డు ఏ ఢిల్లీలోనూ ప్రాక్టీస్ చేసుకుని మంచి లాయర్ కింద ఎదగాల్సింది నేను. నాకు ఈ దిక్కుమాలు కోరిక ఒక బలహీనత ఉండడం వల్ల కాదు, బలహీనత వల్ల నాశనం అయిపోయింది నేను. నీ ప్రెస్ మీట్కి కౌంటర్ ఇస్తున్నానంటే, నీ ప్రెస్ మీట్కి సుప్రీంకోర్టు ఆర్డర్లు తీసి చదివి వినిపిస్తున్నానంటే ఇంతకంటే కర్మ ఉంటుందా? రేవతి నక్షత్రం వెళ్ళినట్టు సీన్ స్టార్ట్ అయిందని గురువుగారు చెప్తే ఏదో అనుకున్నా, బాగానే ఉండి అంతకుముందు నేను. నీ ప్రెస్ మీట్లుగా గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్లకి కౌంటర్లు ఇచ్చే స్థితికి సాయంత్రం ఇంటికి వచ్చి ఏ ప్రశాంతంగా నీట్గా తిని పడుకోకుండానో ఏంటి కర్మ అన్నాను నేను. అది ఇంకెప్పుడు రాకే ప్రెస్ మీట్కి రాకు, చదువుకుని రా. ఏదో నిబ్బా నా కొడుకులు నీళ్ళు నిబ్బా కాళ్ళు, అబ్బా మేడం సూపర్ కౌంటర్ మేడం అంటే నువ్వు నిజం కాబోలనుకుని వితౌట్ ప్రిపరేషన్ వచ్చి ఓన్లీ మేకప్తో వచ్చి నువ్వు ఈ రకమైన దిక్కుమాలు ప్రెస్ మీట్లు పెట్టకు. ఎన్జీటీ ఆర్డర్ ఎట్లా సెట్ అసైడ్ చేసిందో చదువుకు సావు, సుప్రీంకోర్టు ఆర్డర్ చదువుకు సావు. రేపో మాపో అయినా సరే ఆ కన్స్ట్రక్షన్ జరిగేది లేదు, సచ్చిది లేదు. ప్రజలకి కావాల్సిన లగ్జరీ రిసార్ట్లు కాదు, తమ నేపథ్యాన్ని గుర్తింపుని చెరపకుండా కాపాడడం. ఏ రాజైనా, రాజు అంటే గబుక్కున రాజు అయితే నేను రాని కదా అంటే నీ దరిద్రం, ఏ పాలకుడైనా ఎనీ లీడర్ ఈజ్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ది హెరిటేజ్ ఆఫ్ హిస్ పీపుల్ ఈజ్ ద ట్రూ లీడర్. అర్థమవుతుందా? ఆ హెరిటేజ్ని కాపాడాలి. తమిళోళ్ళు చూడు, వాళ్ళ భాష కోసం, వాళ్ళ ప్రాంతం కోసం, వాళ్ళ గుళ్ళు గోపురాల కోసం ఎంత పోరాటం చేస్తారు. కేరళ చూడు, ఎంత చక్కగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ కూడా ఆఖరికి మనకే మనకే. ఏ కర్మో, ఏ శాపమో, ఏ పాపమో, ఎవరి బాధ తగిలిందో పాపం ఏంటో తెలియదు, కానీ మీరు అధికారంలోకి రావడం ఏంటో, మిమ్మల్ని మంత్రులని చెప్పుకోవడం ఏంటో, చిచ్చి చిచ్చి బాబు ఆపేరు ఆపే. జై భీం, జై భారత్.